బట్టలు ఉతికినటువంటి మురికి నీళ్లు కాళ్ళ మీద పోసుకుంటే పుట్టింటికి అరిష్టమా కాదా? ఒక విధంగా చెప్పాలంటే అరిష్టమనే చెప్పాలి. ఎందుకంటే మురికి పట్టిన బట్టల నీటిని ఆలోచించకుండా ఆడవాళ్ళు కాళ్ళ మీద పోసుకుంటారు. ఈ విధంగా చేయటం వల్ల పుట్టింటికి అరిష్టమే. ఆడవాళ్ళు ఎక్కువ సమయం నీటిలో ఉంటూ పనిచేయడం ద్వారా కాళ్లకు చేతులకు పగళ్ళు వస్తాయి. 190 మంది మధ్యతరగతి వారిలోనూ ఆ కింద తరగతి స్త్రీలలో ఖచ్చితంగా కాళ్ళ పగుళ్ళు ఏర్పడతాయి. వాటిలో 10% చదువుకున్న లేదా అన్నం పట్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుని స్త్రీలు బట్టలు ఉతికిన నీటిని, మలినమైన నీటిని కాళ్ళపై పోసుకోవడం ద్వారా ఎన్నో క్రిములు వారి శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యాన్ని కలగజేస్తాయి. అప్పుడు అస్వస్థత గురైతే భర్త పుట్టింటికి పంపించేస్తాడు. ఆపై పడేది పుట్టింటికి వాళ్ళకే కదా. కూతురు సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా పుట్టింటికి వస్తే ఆనందించాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. కాబట్టి ఇక్కడ కాస్త పిసినాడితనం చేయకుండా కాళ్ళపైన మురికి నీళ్లు పోసుకోకపోవడమే మంచిది.